स्मार्ट टीवी न्यूज़ के स्वागत जिला नंबर वन विद्या संस्था पेर जंगारेड्डीगूडेम विद्या विकास नर्सरी नीचे इंटर वरक अडमिशन जरूरत इंटर तो पाटू जेई मेन्स नीट एंट्रेंस प्रत्येक शिक्षण अवराल विद्या विकास विद्या संस्था जंगारेड्डीगूडेम संप्रदी టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మానిఫెస్టోపై మహిళా శిశు సంక్షేమ శాఖ రీజియన్ చైర్మన్ వందనపు సాయి బాలపద్మ స్పందించారు. వయసు మీద పడిన చంద్రబాబు ఆలోచన పోయిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పేర్లు మార్పు చేస్తూ కూడా ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి రైతు భరోసా లాంటి ఎన్నో పథకాలకు పేర్లు మారుస్తూ తామేదో చేస్తామంటూ ప్రజల ముందుకు వస్తున్నారని కానీ వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 2024 లో మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని సాయి బాలపద్మ స్పష్టం చేశారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం. కొత్తగా మహానాడులో 40 సంవత్సరాల ఇండస్ట్రీ సీనియర్ ద మోస్ట్ విజన్ ఉన్న మనిషి సీఎం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకువచ్చిన మానిఫెస్టోలో ఎంత విచిత్రంగా హాస్యాస్పదంగా ఉందంటే మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పెట్టిన పథకాలు దాన్ని కాపీ చేసి మరి పేస్ట్ కొడుతూ అంటే ఇక విజన్ ఉంది మేము ఏదో చేస్తాము అని చెప్పుకునే వాళ్ళు మాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళు మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఏ రకంగా తోలినాడారు అంటే ఏ రకమైన ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు చిన్న వయసు ఏం చేస్తాడు ఏం తెలుసు అన్నవాళ్ళు మరి ఈ రోజున వాళ్ళు ఇచ్చిన మానిఫెస్టోలో కాపీ టు పేస్ట్ లాగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వాళ్ళు ఎందుకు మరి ఫాలో అయ్యేలాగా ప్రతి పథకం ఏదైతే మహిళలకు ఇచ్చిన ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన పథకాలు ఏదైనా ఉంది అంటే వాళ్ళు చెప్తున్న పథకాలు ఏంటి ఒక చదువుకున్న 18 సంవత్సరాల నిండిన అమ్మాయి ఉంటే వాళ్ళకి తల్లికి పిల్లకి నెలకి 1500 చొప్పున ఇస్తారంట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు మీరు మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో మీరు ఏదైతే మరి నిరుద్యోగ భృతి 1500 ప్రతి నెల ఇస్తానన్నారో కనీసం ఒక్క నెలనే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. అసలు ఎంత దారుణంగా మీరు ఆ రోజు మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఎలా అమలు చేశారు ఏమీ చేయకుండా చివరికి మీ మేనిఫెస్టోని మీరే దాచుకుని ఆన్లైన్లో నుంచి డిలీట్ చేసుకున్న పరిస్థితి మీది అన్నిటినీ నడుపు నువ్వే మళ్ళీ అవే చేస్తానంటున్నావు. అలాగే కాకుండా ఏదైతే ఒక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు అని చెప్పి నువ్వు ఎద్దేవా చేసి మా పథకాలని ఎద్దేవా చేసావు అవి చేసిందవే కాకుండా మళ్ళీ ఈరోజు మళ్ళీ అవే పథకాలని నువ్వు మళ్ళీ పెడతానంటున్నావు. ఇది మరి మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో మరి నీకు రాసేవాళ్ళు కూడా స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఎలా రాస్తున్నారో కూడా మరి మాకు అర్థం అవ్వట్లేదు. మాకైతే ఏమనిపిస్తుంది అంటే ప్రజలకి మాకు అవనండి ప్రజలు అవనండి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అంటే 2019లో ఎలాగైతే ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పట్టారో ఇప్పుడు ఈ పథకాలు అన్నీ వాళ్ళ ఎవరికైతే సంక్షేమాన్ని చూసి అభివృద్ధిని చూసి మళ్ళీ 2024లో కూడా అదే రకంగా మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు కాబట్టి ఈ రోజున నువ్వు జగన్మోహన్ రెడ్డి గారినే మళ్ళీ ఫాలో అవుతూ మళ్ళీ ఒక చిన్న కొటేషన్ ఏంటి అంటే నా జీవితంలో ఎప్పుడు నేను కష్టపడలేనంతగా నేను కష్టపడతానని చెప్పేసి ఒక క్యాప్షన్ అనేది ఏదైతే ఇచ్చుకున్నారో అంటే మీరు ఇంకా లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఆ తర్వాత ఇంకా నాకు చాయిస్ దొరకదు ఇంకా నన్ను ప్రజలు మర్చిపోతారు కాబట్టి
నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడో నేను చేయలేకపోయాను నేను చేస్తాను అని అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఇవి మరి ఒక పక్కనేమో 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాదంటో పక్కనేమో డిజిటలైజేషన్ నేనే కనిపెట్టానంటో అన్నీ నేనే కనిపెట్టానంటో మళ్ళీ ఏమీ నేనే చేయలేదు నువ్వే ఒప్పుకుంటున్నావు ఇంకా వింతగా ఉండే ఏదైతే పథకాలు ఉన్నాయంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది అసలు ఎంతవరకు పాజిబిలిటీ అవుద్ది అసలు ఆర్టీసీని గవర్నమెంట్లోకి తీసుకొచ్చిన గవర్నమెంట్ మాది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీని మరి గవర్నమెంట్లోకి కూడా తీసుకురాకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంలోకి కూడా తీసుకురాని పార్టీ మీది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని గవర్నమెంట్ చేశారు నిజంగా అలాంటి పథకం అనేది ఏదైనా ఉపయోగపడుతుంది మహిళల కంటే మరి చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారు చేసేవారు ఈ రోజు నువ్వు అది చెప్పావు అనేది అంటే ఎంత వింతగా ఉంది అంటే ఇప్పుడు నేను బస్ ఎక్కితే నాకు టికెట్ లేకుండా నేను ఎక్కి కూర్చుంటే తీసుకెళ్ళిపోతారా బస్ వాళ్ళు ఏంటయ్యా పథకాలు పెట్టేటప్పుడు కూడా మరి ఆలోచించి మరీ దారుణంగా పెడతంటే నవ్వుతున్నారు ప్రజలు కొంచెం చూసి జాగ్రత్తగా నెక్స్ట్ తయారు చేసే సూత్రాల్లో జాగ్రత్తగా చూసి మమ్మల్ని కాపీ చేయకుండా ఇంకేదన్నా మిగిలితే ఎందుకంటే మీకు మిగిలే ఛాన్స్ అయితే ఏమీ లేదు అంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడాను అన్ని పెట్టేశారు ఇంక నీకేం ఛాన్స్ లేదు కాబట్టి మరి చూసుకుని చేసుకోవాల్సిందిగా చెప్తాను జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ప్రాంతంలో నూతనంగా ప్రారంభించిన శ్యామ్ రాజ్కో హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ మూడంతస్తుల మెగా షోరూం వారి ప్రారంభోత్సవ ఆఫర్లు మా వద్ద అన్ని రకాల గృహోపకరణాలు ఎల్ఈడి టీవీలు ఏసీలు రిఫ్రిజిరేటర్స్ ల్యాప్టాప్స్ మిక్సీలు గ్రైండర్లు కూలర్లు మంచాలు బీరువాలు సోఫాలు డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ కిచెన్ వేర్ ఐటమ్స్ ఫర్నిషింగ్ ఐటమ్స్ బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ మొదలగు అన్ని రకాల ఐటమ్స్ అందుబాటు ధరలకు లభించును వేసవి సందర్భంగా సమ్మర్ కూల్ ప్రత్యేక ఆఫర్స్ కలవు ఎక్స్చేంజ్ మరియు ఐడిఎఫ్సి బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ సౌకర్యం కలదు గమనిక 1500 రూపాయలు ఆపై కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి మరియు గిఫ్ట్ కూపన్ ఇవ్వబడును ఆగస్టు 15న డ్రా తీయబడును డ్రాలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 190 లీటర్స్ ఫ్రీజ్ రెండో బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ మూడో బహుమతి 5 లీటర్స్ రైస్ కుక్కర్ మరియు 5గురు విజేతలకు కన్సలేషన్ బహుమతులు కలవు సంప్రదించండి శ్యామ్ రాజ్కో హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ వినాయకుడి గుడి దగ్గర కేసనపల్లి వారి వీధి జంగారెడ్డిగూడెం